చాలా ఏడిపోచింది అన్న. నిజంగా ఆయన చనిపోయి ఇట్లా కాలేజీ చూసుకుంటేనే చనిపోతాడు. అక్కడ ఇంకా హైలైట్ నచ్చింది, అక్కడ లాజిక్ మిస్ కాకుండా తీసిన చూసినావా, అది ఇంకా హైలైట్ భయ. సినిమాలో ఇక కత్తిపోట్లు పొడిచేనే ఉన్నారు భయ, అన్ని పట్టేవో లెక్క పెట్టలే కానీ నేను హైలైట్ పట్టాయి. ఇంకా హైలైట్ అయినా యూత్ ఇట్లా కాలేజ్ చూసుకునే చనిపోతాడు అన్న. అక్కడ నాకు హైలైట్ నచ్చింది భయ, అది చూసి వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది అక్కడ అన్న. అన్న బ్లేడ్ ఎక్కువగా చూపించారు, బ్లేడ్ ఎక్కువ చూపెట్టారు భయ. బ్లేడ్ కూడా హైలైట్ భయ, ఖర్చుకి తీసాడు, ఖర్చుకి ఇట్లా సైడ్లు ఉంటుంది ఒక్కొక్కరి ఇట్లా, అది హైలైట్ భయ సినిమాలో. బ్లేడ్ యూజ్ చేస్తారు అన్న. ఆయన చంపినప్పుడు ఒక పిస్టల్ కూడా ఉందన్న ఆయన దగ్గర, తుపాకీ ఉంది, బట్ అది కూడా యూజ్ చేయకుండా పోరాడింది అన్న. నిజంగా అది హైలైట్ అన్న. డాజిలైట్ అంటే నాకు అర్థమైపోయిందన్న. అన్న యాక్స్ ఆఫ్ అన్న, నీకు నువ్వు ఏ లో ఆయన ఉన్నాడో లేడో తెలియదు కానీ చనిపోయింది కదా, యాక్స్ ఆఫ్ అన్న నీకైతే ఏ లోకంలో ఉన్నా నువ్వు. సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్, నాకైతే మస్తు నచ్చింది భయ సినిమా. అంటే సినిమాలో ఏం, మర్నాయతో జీనా సిక్న ఇది హైలైట్ డైలాగ్ భయ. హీరో అన్న డైలాగ్ కొడుతుంటే నాకైతే లోపలికి వెళ్ళి వచ్చింది భయ. నిజంగా నేను కాలేజీ చదువుకున్నప్పుడు కూడా నాకు ఇంత అనిపించలేదు కానీ కాలేజీకి ఇంత కష్టపడ్డారా, ఇంత చేసిర్రా, నిజంగా భయ. యాచ్ అప్ అన్న రాజిరెడ్డి, నిజం రాజిరెడ్డి నాకైతే సూపర్ అసలు నిజంగా ఫ్యాన్ అన్న. ఇంతకుముందుకు నేను నరసింహారెడ్డి, యాదికేశ్వర రెడ్డి, అర్జున్ రెడ్డి, రాజిరెడ్డి సినిమా అంటే ఇది భయ. ఏ లేదన్న, కానీ రెడ్డి రెడ్డి అన్న, రెడ్డి హైలైట్ అన్న రెడ్డి అసలు నిజంగా. అర్జున్ రెడ్డిని తీయకండి భయ, అర్జున్ రెడ్డికి తీయకండి. అర్జున్ రెడ్డి దట్ ఇదే లవ్ స్టోరీ భయ, అది అంతే. అది అర్జున్ రెడ్డి లవ్ స్టోరీ, అందులో డాక్టర్ ఉంటుంది, అంతే. ఇది జార్జ్ రెడ్డి అన్న, పేరే రెడ్డి అన్న. నిజంగా హైలైట్ అన్న సినిమా అయితే. సూపర్ అన్న, ప్రతి ఒక్క యూత్ చూడాలి, ప్రతి ఒక్క కాలేజ్ అబ్బాయి చూడాలి భయ. యాచ్ అప్ టు జార్జ్ రెడ్డి, జై కిసాన్. జీనాయ్తో మరణ సిగ్న, ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి, జీనాయ్తో మరణ సిగ్న. సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే. చూస్తే మంచి చదువుకుండు. బొంబాయి నుంచి రియల్గా నేను V6లో ఒకసారి చూపించాను, నాకు చూసిన నేను బొంబాయి నుంచి ఆయన క్వశ్చన్ పేపర్ కరెక్షన్ చేసిన ఆయన వచ్చి నేను కలిసినాడు గోల్డ్ మెడలిస్ట్. ఆ గోల్డ్ మెడలిస్ట్ థాట్స్ ఏముంటాయి, నచ్చలే ఇట్లా కలుద్దామా, ఇది కలుద్దామా అని ఉంటాయా? అంటే సినిమాలు అది కూడా చూపించారు, మీట్ అవుతాడు, కానీ అలాకి ఆన్సర్ అనేది నా విధానం వేరు, పోరాడే విధానం అనేది చెప్తాడు. అంటే నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నువ్వు బ్రో ఎట్లా చెప్పాలి, నీకు ఇప్పుడు గలీజ్ మాట ఉంది, ఆడ బీప్ పెట్టారు, నీకు అర్థమవుతుంది అర్థం కదా. అంత పిచ్చోళం ఏం కాదు కదా, మనం బీప్ పెట్టేసరికి మనం ఇట్లా ఉండడానికి లోపల అనుకుంటాం మనం. అంతే ఎవరు హీరోయిన్ ముస్కానా, సూపర్. అసలు జార్జ్ రెడ్డి కనెక్ట్ అవుతారు అంటే అఫ్కోర్స్, ఇప్పుడు ఆమె ఏమంటారు, యాక్షన్ రియాక్షన్ ఏదో అంటారు చూడు, ఇక్కడ యాక్షన్ అయితే అక్కడ రియాక్షన్ చూపించేది మన జార్జ్ రెడ్డి. అంటే హీరోయిన్ తోటే బీజం పడ్డట్టు మనం చూపించేది. జార్జ్ రెడ్డి రెబెలింగ్ క్యారెక్టర్ కదా, మన ఫైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లా వచ్చినప్పుడు ఎట్లా తెలియజేస్తాం. ఆయన రియల్ స్టోరీ ఏంటంటే బ్రో, అన్నీ నేర్చుకున్నాడు మనోడు, బాక్సింగ్లు, గిక్సింగ్లు అన్నీ. 10 మంది వస్తే గప్పా గప్పా కొట్టేస్తాడు, మళ్ళీ చూస్తే ఎగ్రి పడుడు కాదు కరెక్ట్. ఇప్పుడు టెక్నిక్ తోటి కొడితే ఎట్లా పడిపోతాం, అట్లా న్యాచురల్ ఉందన్నమాట ఫైట్. ఇప్పుడు ఇడ కొడతాం, ఆ పెయిన్ ఆ ఫీల్ ఎట్లా పడిపోతాం, టప్ అని అట్లా న్యాచురల్. ఒక బాక్సర్ ఫైట్ చేస్తే ఎట్లుంటుంది మర్డర్ ఏమో కానీ నిన్నైతే తొక్కేస్తారు, అది మర్డర్ ఏమో చెప్పలేము కానీ తొక్కేస్తారు. ఇప్పుడు మనం కూడా తగ్గించవచ్చు అట్లా. అది మన చేతిలో ఉంటుంది బ్రో. అది ఎట్లా అంటే ఇప్పుడు ట్రెండ్ అంటే ఇగో చూడండి, ఇప్పుడు నాకే పవర్ వచ్చింది అనుకో, ఇప్పుడు నా కూడా నేను సేఫ్టీ గురించి నేను ఖర్చుప్లు పెట్టుకుంటా, బ్లేడ్లు పెట్టుకుంటా. మన జార్జ్ రెడ్డి క్యారీ చేసిండు, ఎందుకంటే మొత్తం రౌడీలే కాబట్టి దాన్ని మనం ఫాలో కావద్దు. ఫస్ట్ చదువుకుందాం, గోల్డ్ మెడలిస్ట్ బ్రదర్ ఆయన, అది ఏందో కూడా మనకు తెలియదు. గోల్డ్ మెడలిస్ట్ అంటే ఎక్కడిస్తారో ఏమిస్తారో కూడా తెలియదు. చాలా బాగుంది, బాగుంది. ఒక చిన్న పాత్రలో మా బాబు కూడా ఉన్నాడు. సూపర్ అన్న, సూపర్, బాగుంది. అందరూ బాగా యాక్టివ్ వచ్చారు. 6 టైమ్స్ కనపడతాడు, ఇక్కడికి రాలేదండి. చిన్న విలన్ పాత్ర అంతే. చాలా బాగా చేశారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి బాగా డైరెక్ట్ బాగా చేశాడు చాలా. ఇప్పుడు జీవన్ రెడ్డి, అది జార్జ్ రెడ్డి ఎంత పేరు వచ్చిందో సేమ్ జీవన్ రెడ్డికి ఈ సినిమాతో పాటు డైరెక్షన్కి అంత పేరు వచ్చేస్తుంది.
అంటే ఇక్కడ లవ్ స్టోరీలు అలాంటివి ఏం లేవు, మొత్తం రియాలిటీ చూపించారు జీవన్ రెడ్డి గారు. స్పెషల్ థింగ్ ఏంటంటే పక్కన వాళ్ళకి ఏమైనా జరుగుతుంటే ఎవరు చూస్తారు కానీ ఏమీ చెయ్యరు కదా. ఇప్పుడు ఏమైనా చదువుకోవడము ఎవరిది వాళ్ళు, ఎవరి వాళ్ళే చూసుకుంటారు కదా పనులు. అక్కడ పక్క వారికి అన్యాయం జరుగుతుంటే జార్జ్ రెడ్డి మళ్ళీ అలా జరగాలని కంపల్సరీ చేయాలని పక్క వాళ్ళకి ఇన్స్పిరేషన్ కోసం. ఊరుకోదు కానీ ఇక తప్పదు కదా, అలా ఒకరికి సహాయం చేయాలి, మన పని మనం చూసుకొని పోతే కుదరదు కదా. అది హెల్ప్ చేయాలి. చాలా బాగుంది డైరెక్షన్, చాలా బాగుంది జీవన్ రెడ్డి గారు. ఈ రావాలి, మా అబ్బాయికి కూడా చాలా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటాం. రియల్ లైఫ్ లో అతన్ని చంపిండ్రు కానీ తెలియదు ఎవరు చంపారు, బట్ ఇప్పుడు ఈ మూవీలో చంపింది తెలిసిందా? అంటే కొన్ని పాత్రలు అంటే మనకి ఎవరు ఏంటి ఆ పాత్ర నిజ జీవితంలో ఎవరు ఏంటి అనేది మనకి నాకు తెలియదు అండి. సో కొన్ని క్యారెక్టర్స్ చూపించారు, ఆ క్యారెక్టర్స్ చంపడం జరుగుతుంది అండి. చంపుతారు కదా, చంపినట్టు చూపించారు సినిమాలో ఆబ్వియస్లీ. ఒక అంతకుముందు ఒకసారి మర్డర్ అటెంప్ట్ జరిగింది, ఇప్పుడు రెండోసారి మర్డర్ చేశారనే చూపిస్తారు, హత్య చేశారన్నట్టు చూపిస్తారు. హీరోయిన్ది పెద్ద చిన్న పాత్ర అండి ఆ పరిధి మీదకి. సో హీరో పాత్ర మాత్రం వన్ మ్యాన్ షో అండి కంప్లీట్గా. సందీప్ మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు, ఫోటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అద్భుతమైన సినిమా అండి జార్జ్ రెడ్డి. ఇప్పుడు సమాజానికి అంటే ఒక నిస్తబ్దతగా నిర్లిప్తగా ఉంది సమాజం, సమాజం చాలా చేవదచ్చింది ఇప్పుడు. మరి సినిమా మీడియం అనేది చాలా శక్తివంతమైంది, ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. మరి సందీప్ రెడ్డి గారు అద్భుతంగా తీశారు సినిమా. ఆయన ఎందుకు మరి ఆ సినిమాని ఎంచుకున్నారు అదే, ఈరోజు రిస్కే కానీ ఉర్రు తలుగింది లోపల యువత కానీ అంతా కానీ బాగుంది. వామపక్ష సిద్ధాంతాలు కానీ, అతివాద సిద్ధాంతాలు కానీ, సెంట్రిస్ట్ ఫిలాసఫీ, రైటిస్ట్ ఫిలాసఫీ కానీ అన్నీ రుద్దారు, విద్యార్థులు అందరినీ బలి చేశారు. దాంట్లో జార్జ్ రెడ్డి కూడా బలైన వ్యక్తే. కానీ జార్జ్ రెడ్డి ప్రగతిశీల ఉద్యమం ఏ విధంగా నిర్మించిండు, విద్యార్థుల నుంచి ఏ విధంగా ఉద్భవించిండు అనేది అద్భుతంగా చూపించారు. చివరిలో ఒక అది హుస్సేన్ సాగర్లో జార్జ్ రెడ్డి దగ్గర పెట్టుకున్న తుపాకీని ఆ హుస్సేన్ సాగర్లో వేసి బుద్ధుని విగ్రహం చూపిస్తారు. అంటే లాస్ట్కు శాంతి ధర్మమే ఉంటుందని అదొకటి. పొలిటీషియన్స్ డైలాగ్స్ బాగున్నాయి, ఆవేశపడిన వాడిని మనం గెలవలేడు ఎప్పటికీ అని. ఇంకోటి మన రాజ్యాన్ని అంటే ఈ మన సిస్టమ్కి ఎగ్నెస్ట్గా ఉంటే లా అండ్ ఆర్డర్కి చిక్కుతాడు ఒక్కసారి అయినా అని వెయిటింగ్ చేసిన. ఈ రోజున కూడా అదే జరుగుతుంది రాష్ట్రంలో, లా అండ్ ఆర్డర్ పేరు చెప్పి ఎవరిని ఏం చేస్తున్నారు. యువతకు ఇచ్చేది ఏంటిదంటే 70% యూత్ ఉన్నది, కొంతమంది అయినా ఈ సినిమా చూసి కాస్త రక్తంలో కరెంటు నింపుకొని కాస్త ఏదైనా సమాజానికి ప్రశ్నించే గొంతుకే లేదు, చేవదచ్చి ఉంది. అసలు రాష్ట్రం కానీ దేశంలో కానీ ఇదే పరిస్థితి ఉంది. జార్జ్ రెడ్డి లాంటి సినిమా ఇప్పుడు సినిమా టాగూరు అపరిచితుడు లాంటి సినిమాలు ఎందుకు ఇట్టాయి? సమాజంలో పేరుకుపోయిన అసంతృప్తి ఉన్నప్పుడు సినిమాకు మద్దతు ఇస్తుంది సమాజం, మరి ఈ సినిమా కూడా మద్దతు ఇవ్వాలి. మద్దతు ఏమిటి దాని, అదే ఆల్రెడీ అది ప్రూవ్ చేసుకుంది జార్జ్ రెడ్డి. అద్భుతమైన మూవీస్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, అద్భుతమైన క్యారెక్టర్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఆయన నటన కూడా, హీరో కూడా చాలా బాగున్నాడు. 100% తన పాత్రకు న్యాయం చేశాడు డైరెక్టర్ జీవన్ రెడ్డి కూడా. కాకపోతే ఇలాంటి బయోపిక్స్ విషయంలో ఏమవుతుందంటే అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ ట్రాక్ అనేది మిస్ అవుతుంది. అంటే అందరి జీవితాల్లోనే ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా, సో అది ఈ సినిమాలో కొంచెం మిస్ అయింది. బట్ ప్లస్ అయితే 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ మాధవ్ పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, డైరెక్షన్ కూడా ఓకే, వన్ ఆఫ్ ద ప్లస్. అదే కొన్ని కొన్ని ఫైట్ సీన్స్ దగ్గర ఆ గ్రిప్ పెట్టారన్నమాట. స్క్రీన్ ప్లే విషయంలోనే కొంచెం క్రిస్ప్గా వెళ్ళుంటే సినిమా వేరే రిజల్ట్ వచ్చిండేది. బట్ ఏదేమైనా సెకండ్ హాఫ్ అయితే బాగా ల్యాగ్ అయిపోయింది, మైనస్ అయితే అవుట్ అండ్ అవుట్ సెకండ్ హాఫే మైనస్. అంటే ఇది రియల్ స్టోరీని ఆన్ స్క్రీన్పై ఎలా చూపించారు అంటే బాగా చూపించారని చెప్పాలి. కాకపోతే ఎంతవరకు రియల్గా పెట్టారు అన్నది నాకు తెలియదు బేసికల్లీ. సో అంటే కంప్లీట్ ఇక్కడ సినిమాలో చూపించింది 100% బయట జరిగిందే చూపించారా అంటే పర్ఫెక్ట్ ఆన్సర్ లేదు. ఎందుకంటే భరద్వాజ గారు కూడా అన్నారు యాజ్ ఇట్ ఈస్ చూపించలేదు అని. ఎందుకంటే మంచిగా లేదు అంటే సాటిస్ఫై అవ్వాలి, నేను సాటిస్ఫై అవ్వాలి పర్సనల్గా. అంటే బయట కాంట్రవర్సీ నడుస్తుంది కదా జార్జ్ రెడ్డి అంటే నెగిటివ్ టైప్
హీరోయిజం కాదు అని అంటున్నారు తెలిసి. ఏ హీరోలా అనిపించాడు, నెగటివ్ ఏం అనిపించలేదు. అంటే బయోపిక్ కదా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అందులో అంటే నచ్చడానికి. బయోపిక్ అంటే స్లోగా డాక్యుమెంటరీ స్టైల్ అవుతుంది అంటే అలా ఏం లేదన్న, మంచినే ఉంది కానీ ఎండింగ్ ఏ మంచిగా అనిపించలేదు. లవ్ అండ్ అదంటే ప్రపోజ్ చేయదు తనకి, హీరోకి ప్రపోజ్ చేయదు వన్సైడ్లో. జార్జ్ రెడ్డి కేరళ వారు, ఆయనకి అంత తెలుగు రాదు. సినిమాలు అంటే హిందీ ఇంగ్లీష్ మిక్స్ చేశారు, లేకపోతే తెలుగు మాట్లాడారు? తెలుగు హిందీ, కేరళ అదేం లేదు. సో అంటే సినిమా వాళ్ళు విద్యార్థులు ఏమైనా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉందా అంటే ఫైట్ చేయొచ్చు మన మనకు కావాల్సిన దానికోసం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు కదా అలా. బీజం సూపర్, మ్యూజిక్ సూపర్, ఫస్ట్ హాఫ్ సూపర్, 110% సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ ఎండింగే కొంచెం డిసప్పాయింట్మెంట్ అంతే. ఇంకా బాగుంది. ఇప్పుడు మీరు ఇందాక సెకండ్ హాఫ్ వచ్చి డల్ అయింది అది అన్నారు కదా, ఇప్పుడు ఒక ఏదైనా సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు కన్వే చేయాలి కదా, వీ హ్యావ్ టు పేషెన్స్ అనమాట. చూసే వాళ్ళకి పేషెన్స్ ఉండాలి కొంచెం. ఎందుకంటే అతను చెప్పే పాయింట్ ఏదనేది చెప్పని వాళ్ళు కదా, కొంచెం ఉంటుంది బోరింగ్ అనేది ఉంటుంది. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, ఏ సినిమా తీసుకున్నా సరే అది ఉంటుంది. అలా ఏం లేదు, సినిమా ఓవరాల్గా చాలా బాగుంది, నైస్. టీమ్ అంతా యాక్టర్స్ కానీ అంతా చాలా బాగా చేశారు. డైరెక్షన్ అది చాలా బాగుంది డైరెక్షన్. మొత్తం స్టూడెంట్స్ యూనియన్ గురించి చూపారు భయ్య, మొత్తం రాజకీయంగా అంటే బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నారు తప్ప కాలేజ్ లెవెల్ మాత్రమే, యూనివర్సిటీ లెవెల్. సో అది చూపించారనమాట స్టూడెంట్స్ కష్టాల్లో ఉంటే ఏం చేయాలి, దా ఈ కాలేజ్ లెవెల్ పాలిటిక్స్ని తీసుకెళ్ళి నేషనల్ లెవెల్ పాలిటిక్స్కి ఆయన ఎలా హెల్ప్ చేయొచ్చు, స్టూడెంట్ తలుచుకుంటే ఏం చేయాలి, ఏం చేయగలడు. సో అది క్లియర్గా, వెరీ క్లియర్గా చూపించారు. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ కూడా కొంచెం సెకండ్ హాఫ్ ఎవరో కొంచెం ల్యాగ్ ఉందని చెప్పేసి చెప్పారని చెప్పేసి అన్నారనమాట. సో సెకండ్ హాఫ్ బయోపిక్లు ఎంతకుమించి ఇంతకన్నా మేకింగ్ ఎంతకన్నా బాగా తీయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, బట్ ఇట్స్ రియలీ గుడ్, ఇట్స్ రియలీ గుడ్. సో వీ కెన్ గివ్ 4.5 out of 5. లవ్ ట్రాక్ వన్ సైడ్ అంటే, సో తన మెయిన్ మోటో ఈజ్ నాట్ లవ్ కదా. సో లవ్ సైడ్ ఏం కాదు తన మోటో అంతా, మనం తన మోటో అంతా చదవడం, తర్వాత కాలేజ్ పాలిటిక్స్ ఎలా ఇన్స్పైర్ చేసాయి, దాని త్రూ ఎలా వెళ్ళాడు. సో అది మెయిన్ అనమాట. సో యా, ఇట్స్ గుడ్, చాలా సూపర్ ఉంది. అది అసలు ఎక్స్పెక్ట్ కూడా వెళ్ళాము, అంతమంది కత్తులతో ఉన్నాక కూడా ఇతను బ్లేడ్తో ఫైట్ చేస్తాడు. బీజిఎం అయితే ఎంట్రీతోనే గూస్ బంప్స్ వచ్చినాయి అసలు బీజిఎంకి, సూపర్. ట్రైలర్లోనే అనుకున్నా బీజిఎం సూపర్, కింద కమెంట్స్ చదువుతుంటే కూడా మొత్తం బీజిఎం బాగుంది, బీజిఎం బాగుంది అని పెడుతున్నారు. హీరో కూడా సూపర్, న్యాచురల్గా సేమ్ మా మమ్మీ జార్జ్ రెడ్డిది ఫోటో చూపించింది అప్పటిది, సేమ్ కొంచెం అంతే ఉన్నాడు చూడడానికి. యూత్ ఇన్స్పైర్ అవుతారు, మొత్తం సొసైటీలో బయటకు వస్తారు, అందరు ధైర్యం తెస్తుంది యూత్కి ఈ సినిమా. సూపర్ హిట్, మొత్తం బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా పక్క. 4.5 ఇచ్చేయచ్చు 5కి. మూవీ చూసినంతసేపు కూడా ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఏమవుతుందంటే ద వే ఆఫ్ క్వశ్చనింగ్ కావచ్చు అండ్ త్రూ హిస్ రివల్యూషనరీ థాట్స్ హౌ హీ మోటివేట్స్ ఫెలో స్టూడెంట్స్ దగ్గర నుంచి అనేది బాగా చూపించారు. ఇట్ వాస్ ఎ గుడ్ అటెంప్ట్. అంటే ఒక బయోపిక్స్ అంటే పెద్ద పెద్ద స్టార్స్ బయోపిక్స్ వస్తున్న ఈ తరుణంలో ఒక ఫర్గాటన్ లీడర్ అంటూ ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ని తీసుకొచ్చి ఇలా చేయడం అనేది ఒక జార్జ్ రెడ్డి క్యారెక్టరైజేషన్స్ తో ఇట్ వాస్ గుడ్. ఆ మూవీ కూడా చాలా బాగుంది. అండ్ ద క్యారెక్టరైజేషన్ ఎవరైతే చేశారో సందీప్ మాధవ్ గారు కావచ్చు లేదా a heroine that was good. And the songs BGM that was another level anpinchindi. So first half koncham edola anpinchina gan second half lo comparatively it was good andi. So it was okay, one time watch anante anpinchindi because the biopic anedi it itself created the buzz, the main thing, that's the reason. And yeah 1962 ఈ జనరేషన్ కంటే ఏం లేదండి. మూవీ అంతా 1970s ఎలా ఉంటుందో సేమ్ అదే కాస్ట్యూమ్స్ కానీ అదే అంతా మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో ఈ మూవీ ఇక్కడ మనకి కరెంట్ ఏదంటే ద వే ఆఫ్ క్వశ్చనింగ్, అంటే అందరి వల్ల అందరం అన్ని సాధించగలమంటూ ప్రతి ఒక్కరు తన వాయిస్ని రైజ్ చేయమని చెప్తే ఎలా ఉంటుంది. అంటే మన ఆత్మ గౌరవంలోనే మన మరణం ఉంటుంది, మన ఆత్మ గురించి చనిపోయినప్పుడు మనం మరణిస్తాం అన్నట్టుగా చెప్పే విధానం ఉంటుంది. దట్ వాస్ వెరీ కనెక్టింగ్ అన్నమాట. దట్ వాజ్ రీనేమ్డ్ అస్ ఏబిసిడి. ఎక్కడ ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా ఎక్కడ ఎవరిని కించపరిచే విధంగా ఏం లేదండి. ఏదైతే ఉందో అది ఓన్లీ జార్జ్ రెడ్డిని హైలైట్ చేస్తూ తన బయోగ్రఫీని హైలైట్ చేసే విధంగా ఉంది తప్పించి ఎక్కడ కించపరిచే విధంగా ఎక్కడైతే లేదు. ఎక్కడైతే ఏమైనా కొన్ని అసభ్యకర డైలాగ్స్ ఉన్నా కానీ దట్ వాస్ ఇన్ బీప్, దట్ వాస్ నో వే రిలేటెడ్ ఐ థాట్. మూవీలో డైలాగా జీనా హై తో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో, అదే దట్ వాస్ ద మేజర్ ఏమంటాం
ఆ వాయిస్తోనే ఇంతవరకు పీడిఎస్ హ్యాస్ రన్ రైట్. సో ఇట్ వాస్ ఎ గుడ్ థింగ్ అండి. యాక్చువల్గా ఒక స్టూడెంట్ లీడర్ ఇంత రేంజ్కి రావడం అనేది అండ్ అతని మీద ఒక బయోపిక్ తీయడం అనేది ఇట్ వాస్ గ్రేట్ థింగ్ అనిపించింది. సో ఓకే, మూవీ పరంగా చూస్తే ఇట్ వాస్ వన్ టైమ్ వాచ్, బట్ బయోపిక్ పరంగా ఇట్ వాస్ క్రియేటెడ్ ద గుడ్ బస్ అండ్ ఇట్ వాస్ గుడ్. యూత్ మీద ప్రభావం అంటే స్టూడెంట్స్ అనేది ఈ రోజుల్లో చూస్తే లైక్ వస్తున్నామా పోతున్నామా అన్నట్టుగా ఉంది, బట్ ఈరోజు జరుగుతున్న వాటి మీద గలం విప్పేది ప్రశ్నించేది చాలా తక్కువగా ఉంది. సో ఈ మూవీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం అయితే ఉందండి. కానీ బయోపిక్ మోడల్ మాత్రం లేదు, వాస్తవాలు ఇక్కడ కూడా చూపించలేకపోయాడు. జార్జ్ రెడ్డి యొక్క పాజిటివ్నెస్నే ఎక్కువగా చూపించాడు, కానీ ఇలా వాస్తవాలు చూపించలేడు. అది క్లైమాక్స్ బాగుంది, అయితే చనిపోయే సీను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అండ్ అమ్మ కొడుకు క్యారెక్టర్ కావచ్చు, ఆ సాంగ్ కావచ్చు, యాదమ్మరాజు ఒక కామెడీ కావచ్చు, ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. కానీ వాస్తవాలు అంటే బయోపిక్ మాత్రం కాదు, కమర్షియల్ సినిమా. మనిషి నిజంగా యూనివర్సిటీకి వచ్చి ఎట్లయితే ప్రాబ్లమ్స్ని ఫైట్ చేసి వాళ్ళకి అగేన్స్ట్గా ఎలక్షన్ల లీడర్గా గెలిచి వాళ్ళకి అగేన్స్ట్గా ఎట్లయితే అవి చంపేస్తారో లాస్ట్కి అట్లనే చూపించారు. సో అట్లనే ఉంది. సో దీన్ని వేరే విధంగా వేరే సినిమాలతో దీన్ని పోల్చొద్దు. బయోపిక్ ఇది మామూలు కమర్షియల్ ఫార్మాట్ సినిమా కాదు, బయోపిక్ ఇది ఎట్లుందో అట్లే చూడాలి.